భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం పెరాయిగూడెం గ్రామం ఒక దళిత కుటుంబానికి చెందినటువంటి భూమిని టిఆర్ఎస్ నాయకులు అశ్వారావుపేట మార్కెట్ చైర్మన్ అశ్వారావుపేట ఎంఆర్ఓ అగ్రవర్ణాలకు చెందినటువంటి వీరు అక్రమంగా దళిత కుటుంబాన్ని పోలీసు వారి సహకారంతో అక్రమ కేసులు బనాయించి తీవ్రమైన ఇబ్బందులకు గురి చేస్తూ వీరి నుంచి ఆ భూమిని లాక్కొని అగ్రవర్ణాలకు కట్టబెట్టడం కోసం దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న రేవంత్ యువసేన జిల్లా కన్వీనర్ వనపాకల రాంబాబు అశ్వారావుపేట మండలం సీనియర్ కాంగ్రెస్ నాయకులు షేక్ అన్వర్తో కలిసి ఆ భూమికి సంబంధించిన పత్రాలను పరిశీలించి ఆ కుటుంబాన్ని పరామర్శించి ఆ కుటుంబానికి ధైర్యాన్ని చెప్పి ఆ భూమిని వారికి దక్కేంతవరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రేవంత్ యువసేన అండగా ఉంటుందని ఆ కుటుంబానికి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జెట్టి సీను, షేక్ అన్వర్, మధు, శ్యాము తదితరులు పాల్గొన్నారు. వచ్చి అన్యాయంగా అక్రమంగా పోలీసు వాళ్ళ సహకారంతో ముక్కలు మొత్తం ధ్వంసం చేసి ఇక్కడ ఈ దళిత కుటుంబం మీద చేయి చేసుకుని దళితుల్ని అరెస్టులు చేసి అక్రమ కేసులు పెడుతుండ్రు. వీరికి ఈ రోజు నుంచి మా రేవంత్ యువసేన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కన్వీనర్ వానపాకల రాంబాబు మద్దతు ఉంటామని చెప్పి తెలియజేస్తూ, అలాగే మా కాంగ్రెస్ పార్టీ లీడర్ ఎస్కే అన్వర్ గారు ఇక్కడ అశ్వారావుపేట నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఉద్యమిస్తామని చెప్పి, మేము రేపు పొద్దున భవిష్యత్తులో ఈ దళిత కుటుంబానికి ఈ భూమి దక్కేంత వరకు ప్రజా సంఘాలు వివిధ పార్టీల నాయకులు అందరూ కూడా మద్దతిచ్చి ఈ దళితునికి నిలబడి దళితునికి భూమిని ఇప్పించేంత వరకు మనం పోరాడాలని చెప్పి, వారి మీద ఎస్సీ ఎస్టీ యాక్ట్లు పడేంత వరకు ఉద్యమించాలని చెప్పి మేము తెలియజేస్తూ, అలాగే 3 ఎకరాలు దళితులకు ఇస్తానని చెప్పి కేసీఆర్ ప్రభుత్వం చెప్పి ఈ రోజున దళితులకు ఉన్న భూములు గుంజుకునే ప్రయత్నం రాష్ట్రం మొత్తం చేస్తుంది. రేపు భవిష్యత్తులో కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించేంత వరకు కూడా ఈ భూముల్ని దళితుల పక్షాన కాపాడి దళితులకు గొప్ప చెప్తామని చెప్పి మేము డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ తరఫున, రేపు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దళితులకి ఈ భూమి ఇప్పచెప్పేంత వరకు మేము ఉద్యమిస్తామని చెప్పి తెలియజేస్తూ ఇంతవరకు ముగిస్తున్నాం.